కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి, పరిగెత్తించి పనిచేయించుకునే యంత్రాంగం ఉంది. కానీ స్మార్ట్ సిటీ పనులు సాగుతున్న తీరు ఇటు అధికారులకు అటు తిరుపతి ప్రజలకు మింగుడు పట్టడం లేదు. రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్కటైన ప్రాజెక్టును పూర్తి చేసిన దాఖలా లేదు. దీంతో తిరుపతి నగరవాసులకు స్మార్ట్ సిటీ కలగానే మిగులుతోంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సరిగ్గా సరిపోతుంది. నిధులు పుష్కలంగా ఉన్నా వాటిని సరైన రీతిలో ఖర్చు చేసేందుకు దారులు కనిపించడం లేదు. కేంద్ర పట్టణాభివృద్ధి పథకంలో స్మార్ట్ సిటీగా తిరుపతి చోటు సంపాదించుకుని దాదాపు రెండేళ్లవుతున్నా ఫలితం లేదు. స్మార్ట్ సిటీగా ఎంపిక కావడంతో తిరుపతి రూపురేఖలు మారతాయని అంతా ఆశించారు. ఆధ్యాత్మిక నగరికి సరికొత్త శోభ హంగులు అద్దుతారని భావించారు. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసే బాధ్యతను నగరపాలక సంస్థ ఢిల్లీకి చెందిన ఎయికామ్ డెలాయిట్ కంపెనీకి 11 నెలల కిందే అప్పగించింది. ఈ 11 నెలల కాలంలో జరిగిన స్మార్ట్ పనులు రెండంటే రెండే. స్మార్ట్ హెల్త్, స్మార్ట్ స్కూల్స్ మాత్రమే ఇప్పటి వరకు స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా మొదలయ్యాయి. ఇవి కూడా నామమాత్రంగానే నడుస్తున్నాయి. ప్రకటిస్తే తిరుపతి ప్రజలందరూ కూడా ఆనందపడ్డారు. అబ్బా, బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. రోడ్లు, డ్రైనేజీలు, రాగినీటి సమస్య, పర్యావరణం చాలా బాగా అభివృద్ధి అవుతుందని చాలా మంది ఆనందపడ్డాం, సంకల్పించుకున్నాం. అయితే ఎక్కువ రోజులు ఈ సర్వే చేయడం కోసం, వాళ్ళ సిబ్బందిని తిప్పుకోవడం కోసం చేస్తూ ఉంటే అబ్బా తిరుపతి పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అనుకున్నాం. చివరికి 1500 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ కింద వస్తే కనీసం 300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకపోగా చాలా ప్రాజెక్టులు ఇంకా రైళ్లు బయట పట్టాలక్కలేదు. అంటే చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు తిరుపతి స్మార్ట్ సిటీ ఏర్పడింది. స్మార్ట్ సిటీ ఫోన్లను గుర్తించి డిపిఆర్ సిద్ధం చేసి దాన్ని కేంద్రానికి పంపి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ సిటీగా మార్చేందుకు 77 పనుల్ని గుర్తించినా వాటిపై డిపిఆర్లు రూపొందించడంలో ఎయికామ్ ప్రతినిధులు విఫలమవుతున్నారు. అడపాదడపా డిపిఆర్ను సిద్ధం చేసినా అవి అనుకున్నంత సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. అసలు ఎయికామ్ డెలాయిట్కు తిరుపతిలో ఒక ప్రత్యేకంగా కార్యాలయమే లేదు. ఏడాదిగా ఆ కంపెనీ ప్రతినిధులు అప్పుడప్పుడు వచ్చి వారి ప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఎకరాల్లో ఉన్న తిరుపతి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనేది స్మార్ట్ సిటీ ప్రాజెక్టు లక్ష్యం. భూగర్భ కేబుళ్లు, స్మార్ట్ పార్కింగ్, మోడల్ ట్రాన్స్పోర్ట్, ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ఆధునీకరణ, స్మార్ట్ ట్రాకింగ్ లాంటి కీలకమైన పనులు ప్రణాళికలో ఉన్నాయి. అయితే ఇవేవీ ఇప్పటి వరకు ముందుకు రాలేదు. కనీసం వీటిపై డిపిఆర్లు తయారు కాలేదు. దీంతో ఇటీవల జరిగిన స్మార్ట్ సిటీ మీటింగ్ లో పనుల తీరుపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీరియస్ అయ్యి ఎందుకు మీరు ఖర్చు పెట్టలేకపోతున్నారని అరిస్తే కూడా కనీసం స్పందన లేదు. ఇదే కాకుండా ఇక్కడున్న అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కనీసం చేయటానికి కూడా ప్రయత్నించడం లేదు. ఈ డెలాయిట్ అనే ఒక ఈ కన్సల్టెన్సీ ఆఫీసు తిరుపతి పట్టణంలో కూడా లేదు. అది చెన్నైలో ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. ఏదో కొండకొచ్చి కూడా దర్శనం చేసుకుని ఒక డెలిగేట్ లాగా వచ్చిపోతున్నారు, అతిథుల్లాగా. అంతేగాని తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి చేయాలనే ఆలోచన నిజంగా వీళ్ళకి లేదు. అది చాలా బాధ కలిగించిన విషయము. తిరుపతి ప్రజలు ఏదైతే కలలు కన్నారో అవి కలాలైనవి. ఎన్నికల కాలం వస్తే ఎలాగూ నిధులు రావు, కొత్త పనులు చేపట్టేందుకు అవకాశం ఉండదు. దీంతో గతంలో అనుకున్న 77 పనుల్లో చాలా వరకు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తిరుపతి నగరం పేరుకే స్మార్ట్గా మిగిలే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు నగర ప్రజలు.